నంద్యాలలో ప్రచార పర్వం హోరెత్తుతోంది. ఇప్పటికే భారీ బహిరంగ సభ ద్వారా ప్రచారానికి శ్రీకారం చుట్టింది వైసీపీ. ఇక నేటి నుంచి 3 రోజులు జగన్ నంద్యాలలో ప్రచారం చేయబోతున్నారు. త్వరలోనే హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలయ్య కూడా ప్రచారం చేయబోతున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ ఎన్నికల్లో జనాలని ఓట్లు అడగడం కంటే ప్రత్యర్థులపై మాటలనడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఈ విషయంలో అధికార పక్షం కంటే విపక్షమే 4 ఆకులు ఎక్కువ చదివింది. సాక్షాత్తు వైసీపీ అధినేత సీఎంని కాల్చి చంపేయాలి అనడంతో వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ఇక ఇలాంటి విషయాల్లో ముందుండే రోజా మాటలకి హద్దు పొద్దు లేకుండా పోతుంది. వైసీపీకి ధీటైన సమాధానం చెప్పటానికి టీడీపీ ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తుంది. ఆ పార్టీ నాయకులు కూడా విమర్శలు మొదలుపెట్టారు. ఓటమి భయంతో దిగజారుడుగా వైకాపా నేతలు ప్రవర్తిస్తున్నారని, సీఎంనే కాల్చి చంపినా పర్వాలేదన్న జగన్ రేపు ఓట్లు వెయ్యకపోతే ఓటర్లను కూడా కాల్చి చంపుతా అంటాడేమో అని రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు విమర్శించారు. మిగతా నాయకులు కూడా ఇదే ధోరణిలో ఉంటున్నారు. మొత్తానికి నంద్యాలలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.